ప్రైజ్లర్ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54:10. ప్రేమ దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు కదా, ఇదిగో పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప అయితే నిన్ను విడిచిపోదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరికి దేవుడు చెప్తున్నాడు అంటే, విశ్వాసంతో నమ్మకంతో యథార్థంగా ఉన్న వారికి దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని కృప లేకపోతే ఏ నరుడు బ్రతకలేడు. కానీ దేవుని కృప ప్రతి మనిషి పైన ఉంది. కానీ దేవుని కృపని పోగొట్టుకోకూడదు. ఆ విషయాన్ని ఎంత మాత్రం మర్చిపోకండి. దేవుని కృప ఎప్పుడు మన ఎడలో పోకుండా ఉంటుంది అంటే, నమ్మకంగా విశ్వాసంగా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజున ప్రతి ఒక్కరి మీద దేవుని కృప ఉంది, కానీ పోగొట్టుకునే వారే అనేక మంది ఉన్నారు. అందుకే మేలులు పొందుకోలేకపోతున్నారు. అందుకే శ్రమంలో నుండి ఆదరణ దొరకలేకపోతా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మీకు ఆదరణ కలుగుతుంది అంటే దేవుని కృప ఇంకా మీ మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకండి. విశ్వాసంతో నమ్మకంతో మీరు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. ఇంకా శ్రమలు, కష్టాలు, బాధలు ఇంకా మీ జీవితాల్లో ఎక్కువ అవుతున్నాయా? కృపను ఎంత మాత్రం పోగొట్టుకోకుండా నమ్మకం యథార్థంగా బ్రతకడం ప్రారంభించండి. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలంటే ప్రాముఖ్యంగా దేవుని విశ్వాసంతో నమ్మకంతో ఉండాలనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటా. మీరు నమ్మకంగా జీవించాలనే విషయం ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజునైనా దేవునికి లొంగి, ఇక్కడైనా విశ్వాసంతో నమ్మకంతో ఉంటావా? దేవుడితే వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడు, గొప్ప దేవుడానికి వేలాది స్తోత్రం ప్రభువా. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రవదించండి. ఈ వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రం. ఇంకనునైనా మీరు అద్భుతం చేసే దేవుడు. తప్పక వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. నమ్మకంతో, విశ్వాసంతో ఇంకా ముందుకునైనా ప్రయాణం చేయడానికి సహాయం తెచ్చు. మేలులతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దేవుళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అదేవిధంగా బలపరిచిన వారు అవుతారు. ప్రవీణ దేవుని కుమారి కుమారుడు, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొందాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్. God bless you.